Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు కొత్త ప్రయోగం టీడీపీని ముంచుతుందా గట్టెక్కిస్తుందా? చంద్రబాబును ఎత్తులు పొత్తుల మాస్టర్ అని చెప్పాలి. కాఫీ ఎలా తయారవుతుంది అంటే డెకాషన్లో పాలు పోసి అని ఠక్కున ఎవరైనా చెబుతారు. కానీ చంద్రబాబు డెకాషన్ లేకుండానే కాఫీ తయారు చేయగలరు, లేక పాలకు బదులు ఇంకేదైనా కలపగలరు. మొత్తానికి తాగేందుకు ఒక ద్రవ పదార్థమే కదా కావాల్సింది అన్నది చంద్రబాబు మార్క్ థియరీ. ఈ విషయంలో ఆయన మరేమీ ఆలోచించరు కూడా. రాజకీయాల్లో కూడా చంద్రబాబుకు అదే పద్ధతి. ఆయనకి ఎలాగైనా అధికారంలోకి రావడం అన్నదే అతి ముఖ్యం. దానికోసం దేనితో అయినా కలిసిపోగలరు, దేంతో అయినా అంతే సులువుగా బంధాలను తెంచుకోగలరు. అదే చంద్రబాబు చాణక్య రాజకీయం. గత ఎన్నికల వేళ తెలంగాణలో ఎవరో ఊహించని పొత్తుని చంద్రబాబు అక్కడి జనాల ముందు పెట్టారు. కాంగ్రెస్తో కలిసి పోటీకి దిగారు, రాహుల్ గాంధీతో కలిసి భుజం కలిపారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు వెనుక ఉన్న మహత్తర ఉద్దేశాన్ని చంద్రబాబు ఆ విధంగా మర్చిపోయారు. అయితే నాటి ఎన్నికల్లో చేదు ఫలితాలే వచ్చాయి. చంద్రబాబుతో జట్టు కట్టిన పుణ్యానికి తెలంగాణలో కాంగ్రెస్ కూడా మట్టి కొట్టుకుని పోయింది. అయినా చంద్రబాబు పట్టువదలని విక్రమార్కుడి మాదిరిగా పోరాడుతున్నారు. మరోమారు ఆయన కాంగ్రెస్తో పొత్తులకు ఆరాట పడుతున్నారు అంటున్నారు. ఈసారి ఆయన తెలంగాణతో పాటు ఏపీకి కూడా కాంగ్రెస్ పొత్తుని విస్తరిస్తారంటున్నారు. తెలంగాణలోనే ఈ దోస్తీకి విలువ లేకుంటే ఏపీలో ఎలా సాధ్యపడుతుందన్నది చంద్రబాబునే అడగాలేము. ఇక నాడు కాంగ్రెస్తో పొత్తు అంటే ఇంతెత్తున ఎగిరిపడిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా ఇప్పుడు గుర్తుకు వస్తారు. జనాలు బట్టలోడదీసి కొడతారు అని ఆయన అప్పట్లో చేసిన హాట్ కామెంట్స్ కూడా అందరికీ గుర్తుకు వస్తాయి. మొత్తానికి తెలంగాణ వరకు అయ్యన్న లాంటి వారు సర్దుకుపోయారు. రేపు చంద్రబాబు మాస్టర్ మైండ్, ఏపీలో కూడా టీడీపీ కాంగ్రెస్ పొత్తు అంటే ఏం చేస్తారో చూడాలి. ఏం చేయగలరు ఎవరైనా? చివరకు టీడీపీతో పొత్తు పెట్టుకున్న పాపానికి కాంగ్రెస్ను కూడా చిత్తుగా ఓడించారు. అందుకే ఆ వెంటనే జరిగిన ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ను చంద్రబాబు ఆమడ దూరంలో పెట్టేశారు. ఇక మరి ఇప్పుడు అదే కాంగ్రెస్తో మళ్ళీ ఎలా జట్టు కడతారు అన్నది ఆయనకే తెలియాలి. అయినా రాజకీయాల్లో సిద్ధాంతాలు ఎక్కడున్నాయి? ఏదో విధంగా అధికారంలోకి రావడమే పరమావధి అయినప్పుడు ఈ పొత్తుల వల్ల గెలుస్తామని ఆశ ఉంటే టీడీపీ నేతలంతా ఫుల్ సైలెంట్ అవుతారు కూడా. మరి వారు అయినట్లుగా జనాలు కూడా సైలెంట్గా ఉండి మద్దతు ఇస్తారా లేక వద్దనుకుంటారా అనేది 2024లోనే చూడాలి. ఏది ఏమైనా కొత్త రాజకీయ వంటకాలు వండడంలో తనకి మించిన స్పెషలిస్ట్ లేడని చంద్రబాబు మళ్ళీ మళ్ళీ నిరూపించుకుంటూనే ఉంటారుగా. అయితే ఈసారి చేసే ప్రయోగమే చంద్రబాబు రాజకీయాల్లో చివరిదైనా ఆశ్చర్యం లేదు అంటున్నారు.